వినండి వినండి తోక కథ రామ బంటు హనుమయ్య కథ. వినండి వినండి తోక కథ రామయ్య బంటు హనుమయ్య కథ. అశోకవనమున ధ్వంసం చేశాను, రాక్షస యోధులను చంపి వేశాను, బ్రహ్మాస్త్రము లొంగిపోయాను, రావణ సభలో హితవు పలికాను. వినండి వినండి తోక కథ రామ బంటు హనుమయ్య కథ. హనుమ తోకకు నిప్పు పెట్టేరుకు రావణుడు ఆజ్ఞాపించిన వెంటనే రక్కసి మూకలు మారుతి తోకకు రకరకాల గుడ్డలు చుట్టిరి. వినండి వినండి తోక కథ రామ బంటు హనుమయ్య కథ. తెల్లగుడ్డలను చుట్టిరి, నల్లగుడ్డలను చుట్టిరి, పసుపు గుడ్డలను చుట్టిరి, పట్టుగుడ్డలను చుట్టిరి, నీలి గుడ్డలను చుట్టిరి, నేతి గుడ్డలను చుట్టిరి, పాత గుడ్డలను చుట్టిరి, కొత్త గుడ్డలను చుట్టిరి. వినండి వినండి తోక కథ రామబంట హనుమయ్య కథ. కుసుమ నూనెలు పోసిరి, ఆముదములలో తడిపిరి, నువ్వుల నూనెలో మంచి ముంచిరి, ఆవు నూనెలో ఆద్దిరి. వినండి వినండి తోక కథ రామయ్య హనుమయ్య కథ. తోకకు రిప్పంటించిరి, లంక ఎంతడు తిప్పసాగిరి, పకపక పకపక నవ్విరి, తప్పెటతో చాటించిరి. వినండి వినండి తోకగా రామయ్య హనుమయ్య కథ. మండుచున్న తోకలో మారుతికి పైకి ఎగిరిను, లంకలో భవనాలు కూల్చి కాల్చి కాల్చి వేసాను. వినండి వినండి తోక కథ రామయ్య రామబంట హనుమయ్య కథ. లంకలో రక్కసులు లభోదిభో మనచు పిల్లలతో జలలతో పిక్కబలం చూపిరి. వినండి వినండి తోక కథ రామబంట హనుమయ్య కథ. జానకి ఆశీసులు అట్టి అనుగ్రహంతో హనుమంతుడు క్షేమంగా తోకను కాపాడుకొని. వినండి వినండి తోక కథ రామయ్య బంటు హనుమయ్య కథ.